చూడండి ఒకసారి. ఓకే సార్. ఫోటో మంచిది. జన్మదినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పేద ప్రజలకి సేవ చేస్తూ ఉంటాం అనేక సంవత్సరాలు. కానీ ఈ కరోనా లాంటి విపత్కర సమయంలో చాలా మంది కరోనా బాధితులకి సరైన సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నటువంటి అంశం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి వారందరికీ ఏదో రకంగా సాయం చేయాలి, వారి ప్రాణాలను కాపాడాలి. పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాల్ని ఆర్భాటంగా చేసుకునే కన్నా కరోనా బాధితులకు అండగా నిలబడాలని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు నిర్ణయం తీసుకుని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కోవిడ్ సెంటర్లలో మా శక్తికి మించి ఈ రోజున ఆక్సిజన్ సిలిండర్ అందజేయడం జరిగింది. దీంతో ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఇప్పటికే 44 ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అందులో 31 ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం. దేనికంటే ఒక కరోనా బాధితుడికి మనందరికీ తెలుసు, శ్వాస సరిగ్గా అందక సరైన సమయంలో ఆక్సిజన్ ఇవ్వలేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఎక్కడ కూడా ప్రయాణం చేయట్లేదని తెలియబట్టే ఈ రోజున అనేక మంది పెద్దల పెద్ద మనసుతో వారి సహాయంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున మనం చూసాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కరోనా చాలా పెద్ద ఎత్తున విజృంభిస్తా ఉంది, వ్యాప్తి చెందుతా ఉంది. రోజుకి 10,000 పైచిలకి కేసులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడి చేయడానికి చర్యలు మాత్రం తీసుకోవాలన్నారు, మాటలు చెప్తా ఉన్నారు, ఆ పథకం ఈ పథకం అని పథకాల మాటున పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతాం. మీరు చూడండి, ఈ రోజుకి ఇసుక దొరకట్లా కానీ బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున లభ్యమవుతుంది, అదొక పెద్ద అవినీతి. మట్టి దోపిడీ ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటా ఉన్నారో, ఎవరన్నా తిరిగి మాట్లాడితే వాళ్ళకి బూతులతో సమాధానం చెప్తాం. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మరొక పక్కన ప్రతిరోజు పేపర్ నిండా అక్రమ మద్య రవాణా కేసులు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ప్రభుత్వ ఆస్తమం. దీంట్లో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. దానికి అనేక ఉదాహరణలు ఈరోజు ప్రతిరోజు పేపర్లో చదువుతూ ఉన్నాం. ఇంకొక పక్కన చూస్తే ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద ఎత్తున మోసం చేసి సుమారు ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి ప్రభుత్వం కరోనా బాధితులకి ఆక్సిజన్ అందించలేకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఇళ్ల పట్టాల మాఫియా, అక్రమ మద్య రవాణా, దీని మీద ఉన్నటువంటి ప్రత్యేక దృష్టి జగన్ గారి ప్రభుత్వానికి కరోనా బాధితుల మీద లేదు. ఈ రోజు కూడా చూస్తున్నాం క్వారంటైన్ సెంటర్స్ లో సరైనటువంటి ఆహారం దొరకనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా కోర్టుల్లో కేసులు వేయడానికి వాడుతుంది. కానీ ఒక కరోనా బాధితులకి మాత్రం మంచి ఆహారాన్ని అందించడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నట్టుగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఆళ్ల నాని గారి నోట్లోంచి మాట వస్తల్లా వైద్య శాఖ మంత్రి
ఎక్కడ కనబడట్లా, ఆయన ఎక్కడ సందర్శించట్లా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులని ప్రభుత్వం గొప్ప మాటలు చెప్పింది, కానీ ఇంతవరకు ఎక్కడా కూడా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం. కనీసం గ్యాస్ సిలిండర్లే అందజేయలేకపోతుందంటే కరోనా బాధితుల మీద ఈ ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో అని అందరం కూడా అర్థం చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి విజయవాడలో ఒంటి చేత్తో మా సోదర సమానుడు ఎన్ఎస్ శివశంకర్ గారు నిర్వహించారు. ఆయన ఒక్కడే ఈ కార్యక్రమానికి ప్రత్యేక కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. వారితో పాటు శివకేశవ్ గారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఎన్ఎస్ శివశంకర్ గారు పనిచేసి జిల్లా వ్యాప్తంగా అనేక కోవిడ్ సెంటర్స్ లో ఈ ఆక్సిజన్ సిలిండర్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. విత్ యూనిట్ తో సహా మొత్తం కిట్ మొత్తం ఇవ్వడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా